తెలంగాణలో టీడీపీకి మరోసారి షాక్ తగిలింది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తన కుమారుడు టీడీపీని వీడనున్నారు. సెప్టెంబర్ 17న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో అమిత్ షాతో దేవేందర్ గౌడ్ సమావేశం కానున్నారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తన కుమారుడు టీడీపీని వీడనున్నారు. సెప్టెంబర్ 17న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో అమిత్ షాతో దేవేందర్ గౌడ్ సమావేశం కానున్నారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. కిరణ్ చెప్పండి. కిరణ్ చెప్పండి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అలాగే ఆయన కుమారుడు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 2014 నుంచి చూసుకున్నట్లయితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ నేతలంతా టీడీపీకి చెందినటువంటి నేతలంతా అటు టీఆర్ఎస్ లో కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూసుకుంటే దాదాపు కొంతమంది నేతలు గెలిచినటువంటి నేతలేమో టీఆర్ఎస్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో బీజేపీలో కూడా చాలా మంది కీలక నేతలంతా కూడా బీజేపీ లో చేరుతున్నారు. 2023 లక్ష్యంగా వెళ్తున్న బీజేపీకి ఎంతో కొంత స్థానికంగా ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా చేర్చుకుంటే పార్టీ బలోపేతం దృష్ట్యా ముందుకెళ్ళొచ్చు అనే ఒక కారణం కొద్దీ తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ వెళ్తోంది. ఇప్పటికే టీడీపీలో ఉన్నటువంటి పెద్దరెడ్డి కావచ్చు, చాడ సురేష్ రెడ్డి కావచ్చు, గత 2 నెలల కింద అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి గ్రేటర్ పరిధి లో ఉన్నటువంటి కీలక నేత దేవేందర్ గౌడ్ మాజీ మంత్రి మా ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. తాను ఇప్పటికే బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన కుమారుడు కూడా వీరేందర్ గౌడ్ ఏదైతే గత ఎన్నికల్లో 30 నుంచి పోటీ చేయడం జరిగింది, టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా గతసారి పోటీ చేయడం జరిగింది. తాను కూడా ఈసారి ఇద్దరు అంటే దేవేందర్ గౌడ్ తో పాటు ఇటు వీరేందర్ గౌడ్ వీరిద్దరు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. అమిత్ షాను కూడా కలిసిన తర్వాత సెప్టెంబర్ 15న ఏదైతే అమిత్ షా సమక్షంలో తెలంగాణకు విమోచన దినోత్సవం సందర్భంగా తాను అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. ఆ రోజు చేస్తారా లేక అంతకంటే ముందే పార్టీ కండువ కప్పుకుంటారని మాత్రం కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ఏదైనప్పటికీ పూర్తిగా దేవేందర్ గౌడ్ మాత్రం ఏదైతే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని కూడా తెలుస్తుంది. ఊహ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.